చట్టమైనా చుట్టం కాదని ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలంటూ క్రమశిక్షణ పాటించాలంటూ కరోనా సమయంలో కూడా విధి నిర్వహణలో తనదైన శైలిలో ప్రజలలో గుర్తింపు పొందిన వ్యక్తి కట్టా సింహాచలం. ఈయన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అధికారుల ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తనదైన శైలిలో పరిపాలన అందిస్తున్నారు. రంపచోడవరం సబ్ కలెక్టర్గా కట్టా సింహాచలం బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన సీనా నాయక్ ఆయనకు సాదర స్వాగతం పలికి ఒక మొక్కను బహుకరించారు. వేద పండితులు కుటుంబ సభ్యుల సమక్షంలో బాధ్యతలను కట్టా సింహాచలంకు అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా విధులలో చేరిన సబ్ కలెక్టర్కు ఎన్నో సవాళ్లు ఎదురుగా ఉన్నాయి. పోలవరం నిర్వాసితులను ఆర్ఎండ్ఆర్ కాలనీలకు తరలించడం, వచ్చే వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవడం మరియు కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడడం వంటివి ప్రధాన అంశాలుగా పేర్కొనవచ్చు. ఈయన గతంలో విజయనగరం అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసి అక్కడి ప్రజలకు విశేషమైన సేవలు అందించి మన్ననలు పొందారు. అంతేకాకుండా కరోనా సమయంలో కార్యాలయ విధులకు ప్రతిరోజు హాజరవడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంపచోడవరం డివిజన్ పరిధిలో గల రెవెన్యూ అధికారుల సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ పరిధిలో సమస్యలే కాకుండా అన్ని విధాలుగా సేవలు అందించేందుకు సిద్ధమని ఆయన తెలిపారు.